మూడవ అధ్యాయము కర్మయోగము అర్జునుడు ఇలా అడుగుతున్నాడు కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమా మరి భయంకరమైన యుద్ధం చేయమని నాకెందుకు చెబుతున్నావు సందేహంతో ఉన్న నీ మాటలు నా బుద్ధిని కలవరపెడుతున్నాయి నేను దేనివలన శ్రేయస్సు పొందుతానో ఆ ఒక్కదానినే నిర్ణయించి చెప్పు అప్పుడు భగవానుడు జ్ఞానులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అనే రెండు అనుష్ఠాన పద్ధతులను నేను పూర్వమే చెప్పియున్నాను మానవుడు తాను చేయవలసిన పనులను మానేసినంత మాత్రాన అతడు నిష్క్రియమైన స్థితిని పొందడు అలా అని మాత్రాన సిద్ధిని పొందలేడు సహజంగా ఏ కర్మ చేయకుండా ఎవ్వడూ ఒక్క క్షణంకూడా ఉండలేడు ప్రకృతి సిద్ధమైన గుణములచేత ప్రతివాడు అస్వతంత్రుడై కర్మలు చేస్తున్నాడు కర్మలను ఎందుకు చేయాలి ఎవడైతే కర్మేంద్రియాలను అణచిపెట్టానని చెప్పుకుంటూ మనస్సులో మాత్రం ఇంద్రియ విషయాలనే చింతిస్తూ ఉంటాడో అలాంటివాడు వివేకశూన్యుడు కపటి అని చెప్పబడుతున్నాడు కాని ఎవడైతే తన మనస్సుచేత ఇంద్రియాలను నియంత్రించి ఆసక్తి లేకుండా పనులను అంటే కర్మలు చేస్తాడో అతడు శ్రేష్ఠుడు నీవు చేయవలసిన పనులను చెయ్యి పనిలేకుండా ఉండటం కన్నా పనిచేయటం శ్రేష్టం నీవు పనులు చేయకపోతే కూడా జరగదు అర్జున భగవంతుని కొరకు చేసే కర్మలు తప్ప మిగిలిన ఏ కర్మ చేసినప్పటికీ ఆ పనులన్నీ బంధాలకు కారణమవుతాయి కాబట్టి ప్రతిపని భగవంతునికి అర్పించి అనాసక్తుడవై కర్మలను ఆచరించు యజ్ఞం ఎందుకు చేయాలి పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి యజ్ఞములచేత మీరు వృద్ధిని సాధించండి అవి మీ కోరికలను తీరుస్తాయి అని చెప్పాడు యజ్ఞముచేత మీరు దేవతలను తృప్తిపరచండి ఆ దేవతలు తిరిగి మిమ్మల్ని తృప్తిపరుస్తారు ఇలా పరస్పరము తృప్తిపరచుకుంటూ ఉంటేనే ఉన్నతిని శ్రేయస్సును పొందుతారు యజ్ఞముచేత చెందిన దేవతలు మీ కోరికలను తీరుస్తారు వారిచేత ప్రసాదించబడిన వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా ఎవడైతే భుజిస్తాడో వాడు దొంగ అవుతాడు ఎవరైతే తమ శరీర పోషణకు మాత్రమే వండుకుంటున్నారో వారు పాపాత్ములు వారు తినేది కూడా పాపాన్నే యజ్ఞశేషమును అంటే యజ్ఞ ప్రసాదమును ఆరగించు సత్పురుషులు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు ఆహారము వలన సమస్త ప్రాణులు జన్మిస్తున్నాయి వర్షం వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞము వలన వర్షం పుడుతుంది యజ్ఞము కర్మవలననే సాధ్యపడుతుంది ఆ కర్మ వేదముల వలన కలుగుతుంది వేదములు అక్షర పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యాయి అందువలన సర్వవ్యాపకమైన పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉంటుంది అర్జున ఈ విధంగా తిరుగుతున్న సృష్టిచక్రమును ఈ లోకములో ఎవడు అనుసరించి జీవించడో వాడు పాపజీవనుడై ఇంద్రియలోలుడై వ్యర్థముగా జీవించుచున్నాడు ఏ మానవుడైతే తన ఆత్మయందే ప్రీతి కలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతోషపడుతూ ఉంటాడో అతనిని ఆత్మజ్ఞాని అంటారు అతను ఈ లోకములో కర్మలు వలన కాని కర్మలు చేయకుండుటవలన కాని ప్రయోజనం ఏమీ ఉండదు అతను సర్వప్రాణులయందు లాభాన్ని ఆశించి ఆశ్రయించడు అందుచేత నువ్వు ఫలాపేక్ష లేకుండా చేయదగిన పనులను చక్కగా ఆచరించు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించేవాడు మోక్షమును పొందుతాడు జనకుడు మొదలైనవారు కర్మలచేతనే సిద్ధిని పొందారు కదా నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకుని కర్మలను ఆచరించడమే మంచిది శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో కూడా దానినే ఆచరిస్తారు శ్రేష్ఠులు దేనిని ప్రమాణముగా గ్రహిస్తారో దానినే లోకము కూడా ప్రమాణంగా అనుసరిస్తుంది పరమాత్మ కూడా కర్మలను ఎందుకు ఆచరిస్తున్నాడు పార్థ ముల్లోకాలలో నేను చేయవలసిన పని అంటూ ఏదీ లేదు నేను పొందనిదీ కూడా లేదు అయినా నేను నిరంతరం కర్మలను చేస్తూనే ఉంటాను కాని నేను ఎప్పుడైతే కర్మలను ఆచరించకుండా ఉంటానో కూడా ఏ పని చేయకుండా నా మార్గమునే అనుసరిస్తారు నేను కర్మలు చేయనిచో ఈ లోకములు నశిస్తాయి ఈ ప్రజలను చెడగొట్టినవాడనవుతాను అర్జున అవివేకులు ఏ విధంగా ఫలాపేక్షతో కర్మలను ఆచరిస్తారో అలాగే జ్ఞానులు లోకకల్యాణం కొరకు ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలి జ్ఞాని అయినవాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టకుండా తాను సమస్త కర్మలను నేర్పుతో ఆచరిస్తూ అజ్ఞానులు కూడా ఆచరించేటట్లు చూడాలి మన చేత చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూచినా ప్రకృతి యొక్క గుణములచేతనే చేయబడుతున్నవి కాని అహంకారి వివేకహీనుడు అయినవాడు తానే అన్ని కర్మలకు కర్తగా భావిస్తూ ఉంటాడు అల్పజ్ఞులైన మందమతులు ప్రకృతి యొక్క గుణములచేత మోహితులై పనులు చేయకుండా ఉంటారు అలాంటి వారిని విద్వాంసులు కలతపెట్టకూడదు అర్జున సమస్త కర్మలను ఆధ్యాత్మిక మనస్సుతో నాయందు ఉంచి ఆశ మమకారము దుఃఖము లేనివాడై యుద్ధము చేయుము ఎవరైతే శ్రద్ధ కలవారై అసూయలేనివారై నా అభిప్రాయమును ఎల్లప్పుడూ అనుసరిస్తారో వారు కర్మల నుండి విడువపడతారు ఎవరైతే అజ్ఞానంతో అసూయతో అవివేకంతో నా అభిప్రాయమును అనుసరించరో వారు చెడిపోయినవాళ్లుగా తెలుసుకో జ్ఞానవంతుడు కూడా తన స్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తాడు ప్రాణులు తమ తమ స్వభావాలనే పొందుతూ ఉంటాయి ప్రతి ఇంద్రియమునకు దానికి సంబంధించిన ఇంద్రియ విషయములయందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నాయి ఆ రాగద్వేషములకు వశపడకూడదు అవి సాధకునికి శత్రువులు చక్కగా ఆచరించబడే ఇతర ధర్మము కన్నా గుణములేనిదైనా స్వధర్మమే మేలు స్వధర్మమునందు స్వధర్మమునందు మరణమైనా మంచిదే పరధర్మము భయాన్ని కలిగిస్తుంది కామము క్రోధము వలన కలిగే ఫలితాలు ఏమిటి అప్పుడు అర్జునుడు ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ఆజ్ఞాపించబడినట్లు పాపాలు చేస్తున్నాడు మనిషిని అలా ప్రేరేపించేది ఏది దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా వివరిస్తున్నాడు దానికి కారణం రజోగణము వలన పుట్టిన కామము క్రోధము అవి ఎన్నడూ చెందవు పొగచేత అగ్ని ధూళిచేత అద్దము మావిచేత గర్భమునందలి శిశువు కప్పబడినట్లుగానే క్రోధము క్రోధముచేత జ్ఞానము కప్పబడివుంటుంది అర్జున కామము ఎన్నటికీ తీరనిది అగ్నిలాగా తృప్తి చెందనిది జ్ఞానికి నిత్యశత్రువు అయిన కామముతోనే జ్ఞానం కప్పబడి ఉంది ఈ కామానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి నివాసస్థానములు ఇంద్రియాలు మనస్సు బుద్ధి చేత కామము జ్ఞానాన్ని కప్పి జీవుడికి మోహాన్ని కలిగిస్తుంది అందువలన మొదట ఇంద్రియాలను నియంత్రించుకొని జ్ఞాన విజ్ఞానములను నాశనం చేసే పాపస్వభావం కలిగిన కామమును అవశ్యంగా విడిచిపెట్టు దేహము కంటే ఇంద్రియములు గొప్పవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సుకంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే గొప్పవాడు ఎవరో తెలుసా ఆత్మ అని చెబుతారు ఈ విధంగా ఆత్మను బుద్ధికంటే శ్రేష్టమైనదిగా తెలుసుకుని బుద్ధిని మనస్సుతో నిగ్రహించి జయింపశక్యము కాని శత్రువును సంహరించు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు కర్మయోగము అనే మూడవ అధ్యాయము సమాప్తం